హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అమ్మ క్యాబేజ్ ఫ్రై చేసింది. క్యాబేజ్ ఫ్రై ఫస్ట్లో తినేవాడిని కాదు, నేను ఫస్ట్లో టేస్ట్ చేసేవాడిని కాదు, ఇప్పుడు టేస్ట్ చేసిన బాగుంది. మీరు కూడా అమ్మ చెప్పినట్టు చేస్తే సూపర్ ఉంటుంది, అమ్మ చెప్పినట్టు ఫాలో అయిపోండి. ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు గింజలు వేసుకోండి, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు. పోపు ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ని వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/4 టీ స్పూన్ పసుపు బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇది మగ్గే లోపల దీనిలోకి పొడి తయారు చేసుకుందాం. దానికి మిక్సీ జార్ తీసుకొని 3 టేబుల్ స్పూన్స్ వరకు పుట్నాలు, ఎండు కొబ్బరి 1 స్పూను, 1 స్పూన్ కారం, నెక్స్ట్ ఇందులోకి 8 వెల్లిరెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర, వీటన్నిటిని కూడా బరగ్గా పొడి చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఫ్రైలోకి పౌడర్ రెడీ అయింది. క్యాబేజ్ మగ్గినాక ఈ పౌడర్ని అందులో వేసుకోవాలి. క్యాబేజ్ ఫ్రై అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. క్యాబేజ్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం తయారు చేసుకున్న పౌడర్ని వేసుకొని 2-3 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి. క్యాబేజ్ వేపుడు రెడీ అయ్యింది. క్యాబేజ్ అనేది ఇమ్యూనిటీ బూస్టర్గా మనకు బాగా ఉపయోగపడుతుంది. చాలామంది క్యాబేజ్ అంటే స్మెల్ పడక తినరు, కానీ ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుంది.